अंदर की नमस्कार। गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु चाला आनंदंगा विद्या दीवन्ने विडतल वारीगा प्रारंभिंचारु। इंदुलो वारी मुखंलो चिरुनव्वु तप्प विद्यार्थुल मुखंलो चिरुनव्वु कनपडेटुवंटि परिस्थिति लेदु। ఇది విద్యా దీవెన కాదు, దగా దీవెన। ఇది విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 లక్షల మందికి ఫీస్ రీయింబర్స్మెంట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు దానిని 10,82,000 మందికి కుదించడం జరిగింది। అంటే దాదాపు 5,15,000 మంది ఫీస్ రీయింబర్స్మెంట్ నుంచి దూరం చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారు। నాకు అర్థం కాని విషయం ఏంటంటే 5,18,000 మందికి తగ్గించిన పెద్ద మనిషి దానికి 20 కోట్ల రూపాయలు యాడ్ ఎందుకని నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను। తగ్గించిన దానికి ఏడేంటి? చంద్రబాబు గారు 16 లక్షల మందికి ఇస్తే మీరు 20 లక్షల మందికి ఇవ్వాలి। మీరు 5,15,000 మంది ఏదైతే బడుగు బలహీన వర్గాల అగ్ర కులాల పేద పిల్లలకు అన్యాయం చేసి ఇవాల మీరు 20 కోట్లు యాడ్ ఏ రకంగా ఏ మొహం పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును ఈ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు? ఆ 20 కోట్లు పెడితే ఇంకొక 10,000 మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉండేది। మీరు విడతలవారీగా పెంచుకుంటూ పోతామన్నటువంటి ముఖ్యమంత్రి గారు గత ఏడాది 11 లక్షలకు ఇస్తే ఈ రోజు 10,82,000 మందికి ఈ సంవత్సరం ఇస్తున్నారు। అంటే దాదాపు 21,000 మంది ఒక సంవత్సరంలోనే తగ్గించినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిది। ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే 3 ఏళ్ళగా అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో నాణ్యతమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి రాష్ట్రాలలో చెప్పే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది। జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది నాణ్యతమైన విద్య లోపించిన దాంట్లో అంటే 19వ స్థానంలో ఉంది। అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో నాణ్యతమైనటువంటి విద్య ఉన్నటువంటి రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉంటే ఇప్పుడు నాణ్యత లోపించింది, అంటే విద్యలో నాణ్యత లేదు అనేది స్పష్టంగా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది। ఇక ఎలక్షన్లకు ముందు మీరు ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే ఆ పిల్లల భవిష్యత్తు అంతా నాదే అని నమ్మబలికినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రాష్ట్రంలో చదువుకోవాల్సినటువంటి పిల్లలు 84 లక్షల మంది ఉంటే ఈరోజు కేవలం 44 లక్షల మందికి మాత్రమే ఈ ప్రభుత్వం అమ్మఒడిస్తా ఉంది। అది కూడా ఎంత ఇస్తా ఉంది? 6,000 కోట్లు మాత్రమే ఇస్తా ఉంది। అంటే పేద విద్యార్థుల్ని చదివించడానికి ఉచితమని మీరు చెప్పిన పథకానికే మీరు తూట్లు పడిసేటువంటి పరిస్థితి ఒకవైపు అయితే ఈ రోజున మీకు 12 రూపాయలు పడేటువంటి చీప్ లిక్కర్ 250-270 రూపాయలు అమ్మి అదే పేదవాడి బలహీనత ద్వారాగా ఈ రాష్ట్ర ఖజానాకు 22,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది। మరొక పక్క పన్నుల రూపంలో 20,000 కోట్ల రూపాయలు పేద వర్గాల నడ్డి విరిసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ అంటే పేద వర్గాల నుంచి ఒకవైపు 42,000 కోట్లు తీసుకుంటూ మీరిచ్చేది అరకొరగా 6,000 కోట్ల రూపాయలు పేద వర్గాల పిల్లలకు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు।
అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో విద్యా విధానం పట్ల విద్య పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నూటికి నూరు పలు అవలంబిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అత్యధిక మెడికల్ కాలేజీలు కానీ రావటం వల్ల ఈ ఆంధ్రదేశ తెలుగు బిడ్డలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా విధానంలో నూతన విధానం తీసుకురాబట్టే ఈనాడు ప్రపంచ నలుమూలలో తెలుగు బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్నారనేటువంటి విషయం ఈ ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పీజీ చదువుకున్నటువంటి ఏదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో పేద పిల్లలు పీజీ చదువుకున్న వాళ్ళకి జీవో నెంబర్ 77 ఇచ్చి వీళ్ళకు ఫీజు రెంబర్స్ నుంచి తప్పించేసినటువంటి నేపథ్యం. అయ్యా ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు మీరెందుకు ఆపారు అని ఈ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పీజీ విద్యార్థుల పైన దౌర్జన్యం చేసి వాళ్ళపైన రేప్ కేసులు పెట్టినటువంటి నీచమైనటువంటి కనీసం విద్యార్థులని చూడనటువంటి ప్రభుత్వం ఈరోజు విద్యా దీవెనని ఏ రకంగా మీరు ప్రకటనలు చేస్తారని నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ 4 విడతలుగా ఇస్తూ ఉన్నారు విద్యా దీవెన. ఈ 4 విడతల వలన కాలేజీలు ఏమంటున్నాయంటే మీరు 1 విడత కడితేనే మేము కాలేజీలో ఉంచుకోగలుగుతాం కానీ మీరు 4 విడతలుగా కడితే మేము భరాయించలేమని విద్యా సంస్థలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పేద విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు పేదవాళ్ళ పిల్లలు విద్యకు దూరం అయ్యేటువంటి ప్రమాదంలో ఉన్నారనేటువంటి విషయం ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు 35,000 ఫీజు ఉంటే సంవత్సరానికి 35,000 ఉంటే మీరు ఇచ్చేది 8,750. అలాగే పాలిటెక్నిక్లో 10,000 ఉంటే మీరు ఇచ్చేది 2,500 రూపాయలు. దీనికి మీరు 4 విడతలు చేసి 4,520 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వుతో ఉన్నటువంటి ఫోటోలను ప్రసరించటానిక ఇంత ఆర్భాటం అవసరమా? ఇవాళ పేదవాళ్ళ పిల్లలకు దాదాపు 5,18,000 మంది బిడ్డలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి దూరం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది అనేటువంటి విషయం ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలేమో లండన్లో చదవాలి, మంచిదే చదివించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళ పిల్లలు కూడా విదేశాల్లో చదవాలి, ఉన్నతమైన వర్గాల పిల్లలతో పాటు సమానమైనటువంటి అవకాశాలు వాళ్లకు రావాలి అనేటువంటి ఆలోచనతో విదేశీ విద్యను తీసుకొచ్చి ఈ రోజున అమెరికా కానీ అలాగే దాదాపు 15 అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, రష్యా, ఫ్రాన్స్, డెన్మార్క్, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, చైనా వంటి 15 దేశాలలో దాదాపుగా 4,528 మంది పిల్లలు, అంటే 4,528 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు వర్గం నుంచి విదేశాల్లో చదువుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 15,00,000 రూపాయలు కడితే రానున్న రోజుల్లో 25,00,000 కడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వేలాది మంది పిల్లలు అనేక దేశాల్లో చదువుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వ విడత ఆయన రాగానే వాళ్ళకు పంపించవలసినటువంటి డబ్బులు ఆపటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అండి. ఇల్లు కట్టుకోగలిగినటువంటి వాళ్ళు కాదు, ప్రభుత్వ సహాయం మీద విదేశాల్లో మా బిడ్డలు చదువుతున్నారనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఏమి చేయాలో పాల్పోనటువంటి పరిస్థితి. మైనారిటీ కమిషనర్ గారి ముందు మైనారిటీలు తల్లిదండ్రుల తరపున మేము ఆందోళన చేశాం,
అక్కడ కాలేజీల నుంచి హాస్టల్ నుంచి బయట నిలబెడతా ఉన్నారు పిల్లల్ని. వాళ్ళు అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు. ఈ ప్రభుత్వం ఇంతగా కర్కోటకమైనటువంటి మనసు లేనటువంటి ప్రభుత్వం, బిడ్డల భవిష్యత్తు పాడవుతుందని ఒక పక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ మరి ఆయా శాఖల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసినా నిరసనలు చేసినా కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ సమెత్తు స్పందించకపోతే ఆ బిడ్డల భవిష్యత్తు ఏమిటో ఇప్పటికి అర్థం కానటువంటి నేపథ్యంలో మనం ఉంటే ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు విద్యా దీవెన, విద్యకు మేము అవకాశాలు ఇస్తున్నాం, నాణ్యతమైన విద్యను చెప్తున్నాము అనేటువంటి ఏ రకంగా ఈ ప్రకటనలు చేస్తారు? ఎందుకు ఈ యాడ్లు ఇస్తారు? ఒక పక్క విద్యార్థులకు మోసం చేస్తూ, విద్యార్థులను దగా చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, ఇతర దేశాల్లో చదువుతున్న ఆ బిడ్డలు ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో ఈనాడు ప్రభుత్వం లేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ గారు, మీరు ఏ రకంగా మోసం, అన్ని వర్గాలను మోసం. ఈరోజు 250 రూపాయలు చీపు లెక్కర తాగలేక నాటు సారా తాగి 28 మంది చచ్చిపోతే వాళ్ళు సహజ మరణాలు అనేటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం చెప్పింది అంటే అన్ని వర్గాలను మోసం చేసేటువంటి పద్ధతుల్లో ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. ఇవాళ ప్రజలు అర్థమైంది, గమనిస్తున్నారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, ప్రశ్నించేటువంటి గొంతుకు నొక్కేటువంటి పరిస్థితులు ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రజా సంఘాల ఆగ్రహాలు ఉన్నాయి. ఇవాళ బిడ్డలు చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డు మీద ఉన్నారు. ఒక్క ఐటీ పరిశ్రమ తెచ్చారా? పోనీ ఒక పారిశ్రామికంగా ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చారా? వాళ్ళ సంవత్సరానికి 10 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ అవకాశాల కోసం బయటకు వస్తున్నటువంటి బిడ్డల కోసం ఒక్క క్షణమన్నా ఆలోచించారా? ఇవాళ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారా? ఉన్న ఉద్యోగాలను తీసేటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పోకళ్ళు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి ఇవాళ ప్రజా సంఘాలు ముందుకొస్తున్నా, ప్రతిపక్ష పార్టీలు ముందుకొస్తున్నా, లేకపోతే ఉద్యోగస్తులు బయటకు వస్తున్నా, ఏ వర్గం మీదైనా సరే దాడి చేయటం, అక్రమ కేసులు బనాయించటం, ప్రజల గొంతుకు నొక్కటం అనేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఏకంగా ప్రిన్సిపల్ ఒక సర్క్యులర్ జారీ చేస్తాడు. ఏమని? మీరందరూ కూడా ప్రతిరోజు సాక్షి పేపర్ చదవాలి అని. నేను, జగన్మోహన్ రెడ్డి గారు మీ సాక్షి పేపర్ ఏమన్నా ఒక పవిత్ర గ్రంథమా? ఏమన్నా ఖురానా, భగవద్గీత, బైబిలా? మీ అక్రమ సంపాదనతో పెట్టినటువంటి సాక్షి, నిరంతరం అబద్ధాలతో కూడినటువంటి సాక్షి పేపరు. అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లో పక్కదోవ పట్టించేటువంటి విధానంగా, ఎవరైనా ఈ గత చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఎవరికైనా పేపర్లు ఉండొచ్చు, సొంత పేపర్లు, కానీ పిల్లలకి మీరు ప్రతిరోజు సాక్షి పేపర్ చదవాలని ఎవడన్నా సర్క్యులర్ ఇస్తారండి? అంటే దేనికైనా, ఎంత నీచానికైనా ఒడిగట్టేటువంటి ప్రయత్నం ఈనాడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇదంతా ప్రభుత్వం, ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ అక్రమాలను, అన్యాయాలను, అసత్యాలను. అయితే ప్రజలు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు, ఇక మనం ఎన్ని చెప్పినా 2024 వరకు ఆగక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారే ముఖ్యమంత్రి అవకాశం అడిగాడు కాబట్టి ఒక్కసారి ఇచ్చాం, మరొకసారి చేసేటువంటి పాలన సాగటం లేదనేది ప్రతి సామాన్యుడికి ఈరోజు అర్థమైంది. ఒక పక్క నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, ఒక పక్క కరెంటు పెరిగిపోయింది, ఒక పక్క పేదవాడికి పని లేదు, ఉద్యోగం లేదు. ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి బాధ, ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థమవటం లేదు. ఏదో మభ్య పెట్టి ప్రజలేదో సంతోషంగా ఉన్నారని ఈయన నవ్వుతున్నాడు రోజు. ఈయన నవ్వుతో ఈ ప్రకటనలు తప్ప ప్రజల ముఖాన సిరునవ్వు లేదు. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని చేసుకున్నా, నిన్నే చెప్పారు మీరు, మనకి పరీక్ష సమయం, ఈ 2 సంవత్సరాల పరీక్ష సమయం, మనం ప్రజల మధ్యకి వెళ్ళాలని నిన్నే చెప్పాడు ఎమ్మెల్యేల మీటింగులో. అంటే ఇప్పటివరకు మీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకి వెళ్ళలేదని మీరే ఒప్పుకున్నారు.
మీరు ప్రజల మధ్యకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ ప్రభుత్వాన్ని 2024లో సాగనింపే పనిలో ప్రజలు ఉన్నారు. మళ్ళా తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా నారా చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అనేటటువంటి ఆలోచన వాళ్ళ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రజల్లో వచ్చిందనేటువంటి అభిప్రాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని సూచిస్తా ఉన్నాను.